హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నిరుద్యోగులందరికీ కూడా ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఫ్రెండ్స్. అసిస్టెంట్ పోస్ట్ అనేది భర్తీ చేయడం జరుగుతోంది. 950 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట. ఈ ఉద్యోగాలకి ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే తెలుగు చదవడం రాయడం వచ్చి ఉండాల్సిందైతే ఉంటుందన్నమాట. ఇందులో ఎగ్జామినేషన్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంటుంది ఫ్రెండ్స్. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేసి ఒకటి ఉంటుంది, అది తెలుగు లాంగ్వేజ్లోనే రాయాల్సింది ఉంటుందన్నమాట. ఇక మీ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా మన సొంత జిల్లాలోనే ఉండే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ అభ్యర్థులకి తెలంగాణ రాష్ట్రంలోనే రాత పరీక్షలు అయితే ఉంటాయన్నమాట. మీ సొంత జిల్లాలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. ఒకవేళ కొంతమందికి సొంత జిల్లాలో లేకపోకున్నప్పటికీ మీకు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ని నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ నోటిఫికేషన్ అని. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలన్నీ కూడా చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులకి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చి చీరాల, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలలో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చి కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే, ప్రిలిమ్స్ వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటాయన్నమాట. మనకి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి విడుదలైందంటే ఆర్బీఐ నుంచి విడుదల కావడం జరిగింది ఫ్రెండ్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. వేటు కొరకు అంటే అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. టోటల్గా 950 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవడానికి విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చి www.rbi.org.in అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి మార్చి 8వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఫిబ్రవరి 17 నుంచి మార్చి 8వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ మార్చి 8వ తారీఖు అనమాట. పోతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి సంబంధించి వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయనే వివరాలన్నీ ఇక్కడ పర్టికులర్ క్లియర్గా ఇచ్చారు. ఒకసారి నోటిఫికేషన్ మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకునేసి ఆ వివరాలన్నీ కూడా చదువుకోవచ్చు. ఏపీ, తెలంగాణ అభ్యర్థులకి హైదరాబాద్లో ఉన్నటువంటి పోస్టులకు పోటీ పడవచ్చు ఫ్రెండ్స్. హైదరాబాద్లో కేటగిరీల వారుగా ఎన్ని పోస్టులు ఉన్నాయనే వివరాలన్నీ, వేకెన్సీస్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఇచ్చారనమాట. ఆ వివరాలన్నీ మీరు చదువుకోవచ్చు. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి, ఓసీ అభ్యర్థులకి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఎవరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే వివరాలన్నీ కూడా క్లియర్గా చదువుకోండి. ఇక మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోస్టులకు కూడా పోటీ పడేదానికి అవకాశం ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి, కానీ హైదరాబాద్ అనేది దగ్గరగా ఉంటుంది కాబట్టి హైదరాబాద్ని ఎన్నుకున్నటువంటి అభ్యర్థులకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది తెలుగులోనే ఉంటుందన్నమాట. కాబట్టి మీరు హైదరాబాద్లో ఉన్నటువంటి పోస్టులకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే కన ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి 20 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. పోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలకు వెళ్ళే ముందుగా, రీలెవెల్ బై అన్అకాడమీ వాళ్ళు ఉద్యోగాల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఎటువంటి ఫీజు లేకోకుండా ఆ టెస్ట్ రాసేదానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రైవేట్ జాబ్స్ అనమాట, మంచి ప్యాకేజెస్తో శాలరీస్ అయితే ఉంటాయి. ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత ఆర్బీఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వివరాలను అయితే చెప్తాను ఫ్రెండ్స్. రీలెవెల్ బై అన్అకాడమీ వాళ్ళు ఇండియాలోనే టాప్ మోస్ట్ కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఒక ఫ్రీ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఈ టెస్ట్లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు కేవలం 15 డేస్లోనే జాబ్ పొందేదానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదొక సక్సెస్ఫుల్ ప్లాట్ఫామ్ అనమాట. ఈ టెస్ట్ రాసి చాలామందికి జాబ్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఇకపోతే ఈ టెస్ట్ రాయడానికి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం ఉండదు, క్వాలిఫికేషన్తో కూడా సంబంధం లేదు. 18+ ఏజ్ ఉంటే చాలు టెస్ట్ రాసేదానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు ఫ్రెండ్స్. ఫ్రీగానే టెస్ట్ రాయొచ్చు. అది కూడా మీకు నచ్చినటువంటి టైంలో మీ ఇంటి వద్ద నుంచే టెస్ట్ రాసేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ప్రస్తుతం వీరు పేటీఎం కంపెనీలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. పేటీఎం కంపెనీ గురించి అందరికీ తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక డిజిటల్ పేమెంట్ సిస్టమ్ అనమాట.
ఇందులో సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనేది భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ వచ్చేసి 4 లాక్స్ పర్ యాన్యుమ్ శాలరీ అయితే ఉంటుందన్నమాట. మీరు కూడా ఇలాంటి జాబ్స్ని పొందాలంటే ఈ వీడియోకి క్రింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ సెలెక్ట్ టెస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ కింద వచ్చేస్తున్న 5 రకాల బిజినెస్ టెస్ట్లు ఉంటాయి, 5 రకాల టెక్నికల్ టెస్ట్లు అయితే ఉంటాయన్నమాట. బిజినెస్ టెస్ట్లు చూసుకుంటే బిజినెస్ డెవలప్మెంట్ టెస్ట్ ఉంటుంది, అలాగే హెచ్ఆర్ జర్నలిస్ట్ టెస్ట్, ఆపరేషన్స్ అసోసియేట్ టెస్ట్లు, ఈ విధంగా 5 రకాలు ఉంటాయి. టెక్నికల్ టెస్ట్లు చూసుకున్నట్లయితే కనుక ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ టెస్ట్లు ఉంటాయి, అలాగే ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ టెస్ట్లు కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ ఇచ్చినటువంటి టెస్ట్లలో మీకు నచ్చినటువంటి టెస్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ టెస్ట్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ చూడొచ్చు మీరు ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ టెస్ట్ అనేసి వచ్చింది కదా. ఇక్కడ బుక్ యువర్ ఫ్రీ స్లాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఫ్రీగానే స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు, ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ బుక్ యువర్ ఫ్రీ స్లాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఆ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత మీ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుందన్నమాట. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్ని అడుగుతుంది, ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి మీరు స్లాట్ని బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రీగానే స్లాట్ బుక్ చేసుకోవచ్చు, కాకపోతే స్లాట్ బుక్ చేసుకుని మీకు నచ్చినటువంటి టైంలో టెస్ట్ రాయొచ్చు ఫ్రెండ్స్. ఈ టెస్ట్కి సంబంధించినటువంటి శాంపుల్ పేపర్స్, మోడల్ పేపర్స్, మోక్ టెస్ట్లు, మినీ మోక్ టెస్ట్లు అన్నీ కూడా వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి, వాటిని కూడా మీరు ఫాలో కావచ్చు. అలాగే టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ PDF లింక్ కూడా వెబ్సైట్లో ఉంటుంది ఫ్రెండ్స్. మీరు మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకునేసి ప్రిపేర్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి డౌన్లోడ్స్ అనేసి, ఇక్కడ సిలబస్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మీరు సిలబస్ని మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకునేసి ప్రిపేర్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ టెస్ట్లో మీరు 700 అబోవ్ స్కోర్ చేసినట్లయితే మీకు నచ్చినటువంటి కంపెనీలో ఉద్యోగాల్ని పొందేదానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే రీలెవెల్ బై అన్అకాడమీ వాళ్ళు కూడా 700 అబోవ్ స్కోర్ చేసినటువంటి వాళ్ళకి మంచి మంచి గిఫ్ట్లను కూడా పంపిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మ్యాక్బుక్, ఐఫోన్, ఐవాచ్ వంటి గిఫ్ట్లని ఈ నెలలో వచ్చేస్తుందని, ఒక వ్యక్తికి మ్యాక్బుక్ అయితే గిఫ్ట్ రూపంలో పంపడం జరిగింది. అతని యొక్క ఎక్స్పీరియన్స్ అయితే 2 మాటల్లో చెప్తారు, ఒకసారి వినే ప్రయత్నం అయితే చేయండి. I recently gave the level exam and my experience was amazing. Like each and every candidate who qualifies gets a level goodie and I got a MacBook. చూడండి ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కన్నా క్వాలిఫికేషన్ వచ్చేసి అట్లీస్ట్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ ఏ మినిమం 50% మార్క్స్ అనేసి ఇచ్చారు. ఏదైనా డిగ్రీ కనీసం 50% మార్కులతో పాస్ అయ్యి ఉంటే కనుక ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నాలెడ్జ్ ఆఫ్ వర్డ్ ప్రాసెసింగ్ ఆన్ PC అనేసి ఇచ్చారు, కంప్యూటర్పై వర్డ్ ప్రాసెసింగ్ నాలెడ్జ్ అయితే ఉండాల్సింది ఉంటుంది అనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. కాకపోతే ఈ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే కనుక ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెయిన్లో కూడా క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. అందులో కూడా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి పోస్టింగ్ అయితే ఇస్తారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మొత్తం 100 మార్కులకి అయితే నిర్వహిస్తారు ఫ్రెండ్స్. సిలబస్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 ప్రశ్నలు, న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి 35 ప్రశ్నలు, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట. టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటే 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. 1 అవర్ టైం అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి మెయిన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ టోటల్గా 200 మార్కులకి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ సిలబస్ చూసుకుంటే టెస్ట్ ఆఫ్ రీజనింగ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్, టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 40-40 ప్రశ్నలు అయితే ఇస్తారు అన్ని విభాగాలలో. టోటల్గా 200 ప్రశ్నలు ఉంటాయి, 200 మార్కులు అనమాట. 135 నిమిషాల సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజెస్లో ఉంటాయి, ఏది ప్రిలిమ్స్ మరియు మెయిన్ ఎగ్జామినేషన్. తర్వాత ఈ రెండింటిలో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులకి లోకల్ లాంగ్వేజ్ అయితే ఎగ్జామినేషన్ అనేది లోకల్ లాంగ్వేజ్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కదా ఎవరెవరికి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి పోస్ట్కి మీరు అప్లై చేసుకున్నట్లయితే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది తెలుగులో ఉంటుందనేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. హైదరాబాద్కి సంబంధించినటువంటి పోస్టులకి తెలుగులో ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి మీరు హైదరాబాద్లో ఉన్నటువంటి పోస్టులకి పోటీ పడే ప్రయత్నం అయితే చేయండి, ఆ పోస్టులకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఇకపోతే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇందాకనే చెప్పాను కదా ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి. ఇంకా శాలరీ వివరాలు అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. శాలరీ ఎంత ఉంటుందంటే చాలా మంచి శాలరీస్ అయితే ఉంటాయన్నమాట. పే స్కేల్ వచ్చేసి అన్ని అలవెన్సెస్ కలుపుకొనేసి 45,050 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. చాలా మంచి శాలరీ ఫ్రెండ్స్.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇందాకే చెప్పాను కదా, ఎగ్జామినేషన్ సెంటర్స్ చెప్పాను. ఇంకా ఆ అప్లికేషన్ సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రొసీజర్ అంతా క్లియర్గా ఇచ్చారు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చదువుకొనేసి దరఖాస్తు చేసుకోండి. 8వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫీజు చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ అలాగే ఇంటిమేషన్ ఛార్జెస్ ఫీజు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కేవలం 50 రూపాయల ఇంటిమేషన్ ఛార్జెస్ అయితే చెల్లిస్తే సరిపోతుంది. బీసీ అభ్యర్థులు, జనరల్ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు వచ్చేసి 450 రూపాయల ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ ఫీజు ప్లస్ ఇంటిమేషన్ ఛార్జెస్ అన్నీ కలుపుకొనేసి 450 రూపాయలు అయితే చెల్లించాల్సింది అయితే ఉంటుందన్నమాట. ఈ అభ్యర్థులు బీసీ ఓసీ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఫీజు వచ్చేసి క్రెడిట్ కార్డు ద్వారా కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ చెల్లించేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి నోటిఫికేషన్లో మీరు పూర్తి వివరాలన్నీ చదువుకొనేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.